ఈరోజు మనము ఒక టూర్ ప్రోగ్రాంలో మహారాష్ట్ర వెళ్తూ ఉన్నాం. ఏపీలో రూల్ ఆఫ్ లా ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, అదేవిధంగా ఏపీలో ఎలా ఉంది అంటే ప్రతిపక్షాలకు ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దాన్ని ఏకగ్రీవం చేయడానికి ప్రభుత్వం బహుమతులు ప్రకటించింది. అదేవిధంగా ఏదైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో అధికార ప్రతినిధి పట్టాభిరామ్ను కొట్టడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్కి వెళ్తుంటే నిన్న, ఈరోజు కూడా బాగా దెబ్బలు తగినట్టు వార్తలు వస్తున్నాయి. దాన్ని ఖండించడానికి వెళ్ళిన వాళ్ళని కూడా అచ్చెన్నాయుడిని కూడా ప్రతిపక్ష నేతను ఒక కేసులో ఇరికిచ్చేశారు. ఇది ఎందుకు ఆ మాట అంటున్నామంటే రూల్ ఆఫ్ లా అనేది పోలీసు వారు కరెక్ట్గా చేస్తున్నట్లు చేయనట్లు అర్థమవుతా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇక ఏదైతే మనకు ఇంటింటికి రేషన్ పథకాన్ని బట్టి బండ్లు కొనేదాన్ని చూస్తే దానికి కొంత ఇబ్బంది అయింది. అది ఎందుకు ఏంటంటే డ్రైవరే అన్ని పనులు చేయాలంటే చేయలేడు కాబట్టి అది కూడా ఒక ఇబ్బంది అయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటూ ఏదో ప్రోత్సహిస్తున్నారని అంతా కూడా చెప్తున్నారు. అది ఏం జరిగినప్పటికీ రూల్ ఆఫ్ లాను కంపల్సరీ పోలీస్ వారు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. పంచాయతీ ఎలక్షన్లు అనేది ప్రతిపక్షము ఈ పార్టీ ఆ పార్టీ అనేది సంబంధం లేనప్పటికీ వీళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నది కూడా మనకు అర్థం కాని విషయం. కాబట్టి రూల్ ఆఫ్ లా ఎవరైతే మనకు ఎన్నికల అధికారి ఉన్నారో ఆయన బాగా పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. ఒక పార్టీకి కొమ్ముగా లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ మీద కూడా నజర్ పెట్టి దాంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటట్లు మనకు అర్థమవుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి పరిణామాలు జరిగేదానికి రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నమస్తే, ధన్యవాదాలు.